शंकर मन गोड़वपड़ावा गोड़वपड़ा डीटेल कौरा शंकर कॉलेज चेयरमैन नीन रम्मंटना चूड़ नी कॉलेज उद्दाइनक मिशन जरगा शंकर गोड़पड़कूद मिशन पेर ची नोर ची नोके आ मिशन एटो तेस तरवा की उ इंद्रेन्द्र अल्लाह चंपेगा लाइसेंस लेनी ड्राइवर ने एंकरेज चेयनो पोते मर्डर अयिपोवाली एक्सीडेंट लो पोकूडदु मीरु मुंदलंडि नेनु वेनकल वस्तानु वेनकल नुंचि पारिपोते औ नुव्वु मुंदुनाडु नी वेनकमे वस्तां ओरे बुरतक्कु यदवा इप्पुडे स्कूल केलावा इल्ला तेलियदु कदा एक्कडिकि वेल्तानो इप्पुडु एं चेद्दामा शंकर सार चेयरमैन सार सारे कदा गदा मल्ला सार अन्ना सर्वनाम शंकर अन्ना नाम वाचक अंटे नौन रोजु गल्लुकु अन्न पुट्टुकोस्तुंटे एंतमंदि अन्नलु गुर्तुपेट्टुकोवाली सार रे मीरु एलागो तप्पुलु चेस्तारु कनीसं ग्रामर तप्पुलैना चेयकंड्रा कावालंटे रोजु ना दग्गर रंडि नेनु नेर्पिस्तानु रोट्टेदोलु रोट्टेदोलु मनकेन मरि निल्रना अवतल क्लास एम अवुतुंदि वस्तानु सार उंटानु सार अन्ना अन्ना अनि शंकर सार परुवु तीशारु रोट्टेदो गट्लिट्स पेट्टनेंदना अरे चूप गेप्पुडु चूडु अन्ना अन्ना సైన్ మాలో రీసౌండింగ్ లెక్క ఇన్నారా అడ ఎంత మంచిగా సారు అని పిలిచిండో ఇన్నారా నిజంగా తెలుసు సార్ తెలుసు సార్ తెలికే సార్ సార్ వస్తా సార్ మా అమ్మ ఎల్లమ్మ నన్ను ఎవడన్న సారు అని పిలవంగా ఇనాలనుకుంది దాని బ్యాడ్ లక్ ఇనకుండనే పోయింది అమ్మ ఇన్నావే అడ నన్ను సారు అని కమ్మగా పిలిచిండు ఇన్నవా ఆహాహాహా ఇంటి భోజనం ఇంటి భోజనమేరా ఆ త్వరగా పెళ్లి చేసుకుంటే ఇలాంటి భోజనం రోజు తినొచ్చు మనలో మనమాట అకై నేను ఆ పని మీద ఉన్నాను నువ్వు అదే పని మీద ఉంటావు కానీ వర్కౌట్ అవ్వాలి కదా అమ్మాయి లక్షణంగా ఉంటుంది కాబట్టి లవ్ మ్యాటర్ లేట్ అవుతుందిరా రేపు మాపు దగ్గిపోద్దిలే అంటే ఆల్రెడీ అమ్మాయిని చూసేసావా రోజు చూస్తూనే ఉన్నాను మా కాలేజీ పేరు వినమరా ఆ అమ్మాయి ఏని చుట్టమా తను చాలా పద్ధతిగా ఉంటుంది బొద్దుగా బొద్దుగా కూడా విశ్వనాథ శాస్త్రి గారి కూతురా అంతే కాదు నా కావోయ ఆడుగారు కూడా సంగీతం చదువు తప్ప తనకి వేరే లోకం లేదు నాకు మాత్రం ఇకపై తనే లోకం తన్ని స్టూడెంట్ రా తప్పురా హలో నేను ప్రేమించినమే నా స్టూడెంట్ గా వచ్చిన తప్ప స్టూడెంట్ ని నేను ప్రేమించలేదు అయినా నేను లెక్చరర్ ఏంట్రా ఆ పెద్దనేదో పనాప చెప్పాడు కాబట్టి ఇలా వచ్చాను ఏం తప్పులేదు ఈన నన్ను కాలేజ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నా ఫుల్ సపోర్ట్ నీకే కుమ్మై ఓకే సోహా కుమ్మదా సోహా కుమ్మలన సోహా ఏ మార్గనే గురుగారు వచ్చే టైం అంది దీర్ఘాయుష్మాన్ భవ అలా సోతమంటరా శుద్ధి చేసుకో ఓ మిష్ణుమే నమః చారుకేశ ఓ త్రికరణ నీకు దాహం వేస్తే మంచినీళ్ళు తాగు మడినీళ్ళు కాదు పిల్లలు దైవ సన్నిధిలో మొదటి రోజు సాధన మొదలు పెడదామా చారుకేశ ఆది తాళం వినేశారా ఎవరినైనా నువ్వు అచ్చు బాలసుబ్రహ్మణ్యం లాగా అమోఘంగా పాడావు క్షమించండి నేను బాలసుబ్రహ్మణ్యం లో పాడటం ఏంటి బాలసుబ్రహ్మణ్యం అలా పాడతా పేరు రిషికేశ మా కాలేజీలో హిందీ లెక్చరర్ హిందీయా ఇడి బొందం కదా మామయ్య ఇడి ఆల్రెడీ నా ట్రైన్ లో తగిలాడు మన గురించి ఎన్నేసి మాట్లాడినాడో తెలుసా ఎరా నారికేలా మహాడు ఈయన ఆయన కాదేమోనండి బాగా చెప్పారు మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారు హిందీ నా వృత్తి అయితే సంగీతం నా ప్రవృత్తి మా తాతగారు శ్రీ శ్రీ సంగనబట్ల మాణిక్య శాస్త్రి గారు గొప్ప సంగీత విద్వాంసులు చివరి రోజుల్లో నన్ను దగ్గరికి పిలిచి ఒరే రిషికేశ జీవితంలో కనీసం ఒక రోజైనా శ్రీ శ్రీ విశ్వనాథ శాస్త్రి గారి దగ్గర సంగీతం అభ్యసించు అప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం అని ఆ పరమాత్మలో కలిసిపోయాడు ఆ విద్వాంసుని కలవటానికి ఇంతవరకు వచ్చాను మహానుభావులు ఇక్కడే అక్కడ ఉన్నారు విశ్వనాథ శాస్త్రి గారు మా మాయ ఈయన ఆశీర్వదించను మాయ మామయ్య ఏంటి మామయ్య అదేం చారుకేశ అన్ని మాయ కాదా నాకు అందే కదా మాయ కనేసి ఒక్క రోజైనా ఒక్క రోజు ఏమిటినైనా నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి నేర్చుకో తాతగారు విశ్వనాథ శాస్త్రి గారు నన్ను శిష్యుడికి అంగీకరించారు తాతగారు పదండి పని మొదలు పెడదాం పాఠం మొదలు పెడదాం రామ ఒరే చారుకేశ నేను బాలసుబ్రహ్మణ్యంలో పాడటం ఏంట్రా బాలసుబ్రహ్మణ్యమే పాడేది
మా మామయ్య కామన్ సెన్స్ నీకు మ్యూజిక్ సెన్స్ లేదని నాకు తెలుసిరా. హై బాబాయ్ లాగేశాడు హంగర్ లో క్యాసెట్ కమిట్ అయిపోయారు. నో శారుకేశ. yes రిషికేశ. శారుకేశ నో రిషికేశ. yes శారుకేశ. మాయ ఇడికి జుమ్మంది నాదం. నన్ను ఎప్పుడు నమ్మరు కదా మీరు. ఈడి పాఠం ఏంటి వినండి. క్యాసెట్ తప్పు పెట్టాను మాయా. పోనీ తిప్పి పెట్టు. ఆప్షన్స్ అవుకో. ఆకలేస్తే అన్నం పెడతా, అరుచూస్తే ఆయిల్ పెడతా, మూడోస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఈసారి కూడా నేనే రా. హలో ఆగండి ఆగండి. ఏంటి సీనియర్స్ కి గుడ్ మార్నింగ్ చెప్పరా? గుడ్ మార్నింగ్. రెస్పెక్ట్ ఏది సార్? ఎక్కడ నేను మీద తర్వాత వేస్తా. ఉండు. ఎక్కడ ఎక్కడ సార్? ఎక్కడ సార్? కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్ అన్న. ఏంట్రా ర్యాగింగ్? ఇప్పటి వరకు స్టూడెంట్స్ నే, ఇప్పుడు ఇంకా లెక్చరర్ ని. గుడ్ మార్నింగ్ చెప్పరా? గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పరా? గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. ఇంకోసారి ర్యాగింగ్ అనే మాటే కాదు, థాట్ వచ్చినా తాట తీస్తా. దీని ఎవరు సపోర్ట్ చేసిన సెక్షన్ బి 102, 104, 108 కింద కేసు బుక్ చేసి బొక్కలు అయితారని అనుకుంటున్నారు. ర్యాగింగ్ అంటారు ర్యాగింగ్. పైన క్లాసులకే. ఓ ఓ ఓ ఓ మీరేంట్రా పైన క్లాసులు పదండి. పైన క్లాస్ చేస్తారండి. అంటే ఈ సెక్షన్ లో మీకు ఎలా తెలిసిండే? లా 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 మూడేళ్ళు చదివి మూడులేక మానేశాను. పైన క్లాస్ కి మేరే భాయ్యో ఔర్ ప్యారీ లడ్కియో. హిందీ హమారీ రాష్ట్రభాష హై. అదేంటండి, మన రాష్ట్రంలో అందరూ తెలుగు మాట్లాడతారు కదా. రాష్ట్రభాష అంటే రాష్ట్రంలో మాట్లాడుకునే భాష కాదురా, నేషనల్ లాంగ్వేజ్. నేను మీకు హిందీ నేర్పను. అరే మరి ఇక్కడ ఎందుకు? మీరు సూపర్ అండి. మరే బయటే బయటే బయటకే వెళ్తున్నాం అండి. బయటే అంటే కూర్చోమని రా, కూర్చోండి. ఏ భాష అయినా రోజు మాట్లాడితే వస్తుంది. మీరు కూడా నాతో పాటు మాట్లాడితే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సమజరయ్యన వినమ్రాజీ. వినమ్రాజీ కాదండి, వినమ్ర పి. పండితారాధుల వినమ్ర పూర్తి పేరు. అచ్చా, అబ్ హమ్ చిన్న చిన్న వాక్యాలు నేర్చుకుందాం. ముందుగా మైనే ప్యార్ కియా, అబ్ ఇసే తెలుగు మే బోలియే. ప్రేమ పౌరులు మా ఊర్లో ఎరగడైందండి. నీ బొందరా, నీ బొంద. ఇస్కా మత్లబ్ నేను ప్రేమించాను.